హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇక్కడ వచ్చేసి అయితే మార్నింగ్ అనమాట అత్తే వాళ్ళ ఇంట్లో. ఇంకా నిన్ననైతే బ్లాగ్లో షేర్ అవ్వడం, ఇంకా అత్తే వాళ్ళ ఇంటికి వచ్చే వరకు చూశారు కదా. సో ఇంక ఇక్కడైతే మార్నింగ్ ఒక చేసుకుని 1 మంత్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను కదా. సో చూద్దాము. లేవనైతే లేస్తున్నాను అంటే ఒక 2 డేస్ లేసేసరికి అలవాటు అయిపోతుంది, ఆ టైంకి మేలుకి వచ్చేస్తుంది అనమాట. 4:30 వరకు లేసేస్తున్నా అంటే, ఇక పనిని బట్టి అనమాట. తుడవడం అలాంటివి ఏమన్నా ఉన్నాయంటే కొంచెం ముందు లేవాల్సి వస్తుంది. మండే అయితే తుడుచుకుంటున్నాను కదా. సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా పూజ, తులసి దగ్గరనైతే పూజ అయితే అయిపోయింది ఇంట్లో. ఇంక ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. సో టైం అయితే మొత్తం పూజ అంతా అయిపోయేసరికి ఫస్ట్ అయితే తులసి దగ్గర చేసుకుంటున్నాం కదా. సో ఇంట్లో అయ్యేసరికి మాత్రం 6 అయినట్టుంది మొత్తము. అంటే ఇంకా అభిషేకం అవన్నీ అయ్యేసరికి కొంచెం లేట్ అయిపోయింది అనమాట. 6 అయింది పూజ అయ్యేసరికి. ఇంకా చూపిస్తున్నాను అనమాట, అయితే చూపించాను ఇంతకుముందు పూజగా, అది చూపించినట్టున్నాను మీకు. చూడని వాళ్ళు మళ్ళీ చూస్తారేమో అనేసి చూపిస్తున్నాను. ఇంక ఇదిగోండి ఫ్లవర్స్ అయితే నిన్న వరంగల్ వెళ్ళాం కదా, ఆ పిన్ని వాళ్ళు అయితే ఇచ్చిండే అనమాట. అత్తే వాళ్ళ తమ్ముని వాళ్ళ ఇంటికి వెళ్ళాం కదా. సో కొన్ని ఫ్లవర్స్ ఇచ్చారు, చాలానే ఇచ్చారు ఫ్లవర్స్. ఇంకా డైలీ అత్తేకి ఇక్కడ దొరకవు కదా, మళ్ళీ వేరే దగ్గరికి వేరే ఊరికి వెళ్ళి తెచ్చుకోవాలి. అందుకే ఇంకా నిన్న అక్కడికి వెళ్ళాం కాబట్టి తెచ్చేసుకున్నాము. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆడంతా అయిపోయినాక ఆఫ్టర్నూన్ టైం అనుకుంటా ఇది. రేపటి కోసం అంటే రేపు నార్మల్గా కార్తీక మాసం కదా, ఫ్రూట్స్ ఇద్దాములే వచ్చిన వాళ్ళకు అన్నట్టుగా ఫ్రూట్స్ తీసుకొని అయితే ఇక్కడే మా ఊర్లోనే ఉంటుంది ఇది. మెయిన్ రోడ్డు దగ్గరికి వచ్చామన్నమాట నేను మా ఆయన మాని పాప. కింద పడుతుంది, పైకి పట్టుకో, ఇంకోటి తీసుకుంటాను, ఈమె అవుతుంది ఇది బాగున్నాయి వాట్ పట్టుకో. కొబ్బరి నుంచి సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. మండే షార పోసారు కదా, ఆ రోజు నైటే వచ్చేసాం ఇంకా మేము. ఆ రోజు వచ్చేసరికి 7:30 అయింది కదా. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ డే చూపించాను మంగళవారం రోజు. ఇది వచ్చేసి వెనస్డే అనమాట. ఇంక ఈ రోజు అయితే వడిబియ్యం వండుకునే రోజు అనమాట. ఇంకా ఇంక ఈ రోజు 2 డేస్ బ్లాగ్, ఆ రోజు ఏం పెద్దగా తీయలేదు మంగళవారం రోజు. నిన్నటి బ్లాగ్లో కొంచెమే ఉంది కదా అనేసి ఇంకా అది ఇది రెండు మిక్సీ ఒకే దాంట్లో పెట్టేస్తున్నాను. ఇది కూడా పెద్దగా లెంత్ ఏం లేదు, కొంచెం కొంచెమే వీడియోస్ అయితే తీసాను, ఎక్కువ తీయలేదన్నమాట. ఇంకా మార్నింగే పూజ అయితే తులసి దగ్గర అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మార్నింగ్ అనమాట. టైం అయితే 9:30 ఏమో టైం అవుతుంది, అంత గుర్తులేదు నాకు. సో ఇంకా మా వదిన వచ్చేసి మట్టలు చేపించుకుంటుంది అనమాట. ఇంకా మా అనిపాప వచ్చి మా వదిన వచ్చిన కాన్సి మా వదిన దగ్గరే ఉంటుందన్నమాట తను. ఇంకా ఎటు వెళ్తే అటే వెళ్తుంది, కొంగ డ్రెస్ పట్టుకొని అటే తిరుగుతూ ఉంది, పట్టుకొని అత్త అత్త అనుకుంటా. సో ఇంకా తన కూర్చుంటే ఇంకా అక్కడే పక్కనే కూర్చుంది అనమాట. తను కూడా పసుపు రాపించుకుంటుంది, మట్టలు చేపించుకుంటుంది కదా. సో నెక్స్ట్ ఇంకా టెంపుల్కి వచ్చామన్నమాట మేమిద్దరము. ఇంకా ఇక్కడికి వచ్చామంటే కంపల్సరీ కుదిరితే మాత్రం వచ్చేస్తామన్నమాట టెంపుల్కి. రామాలయం అనమాట, శివుడిది ఉంటాడు అలాగే అయ్యప్ప స్వామి కూడా ఉంటాడు. సో ఇంక ఇక్కడైతే కొంచెం షార్ట్ కోసం తీశాను, ఇందులోనే యాడ్ అయిపోయింది. ఇంకా నార్మల్గా బ్లాగ్ అనేది తీయలే అనమాట యూట్యూబ్కి, షార్ట్ కోసమే కొన్ని తీసుంటే. ఇంకా అలాగే గోమాతలు ఉన్నారు, గోమాతకు కూడా ఇలా గట్టేద్దామనేసి వేస్తున్నాను. బావిలో వాటర్ అండి, టెంపుల్లో ఉందన్నమాట ఇది. తోడదామన్నట్టుగా తోడుతున్నాను. అది ఇప్పుడు చిన్నప్పుడు నేను స్కూల్ టైంలో అమ్మవాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడు అక్కడ బాగుండదన్నమాట వాటరు, స్నానం చేయనీకైనా నల్లాలు రాకపోతే ఆ బావిలో నుంచి చేదుకొని యూజ్ చేసుకునేది అనమాట. ఇంక ఇప్పుడు చాలా అన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ ఇప్పుడు అనమాట స్కూల్ డేస్లో చేదింది, మళ్ళీ ఎప్పుడు చేదలేదన్నమాట. ఇంకా ఇప్పుడు చేదుతున్నానమాట, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఆ రోజులు గుర్తొస్తున్నాయి అనమాట. ఊరికే చేద్దామనేసి చేయాలనిపించి చేయదాను అనమాట. వాటర్ కూడా తాగాను, పర్లేదు బాగానే ఉన్నాయి. అమ్మా దాచి పెట్టుకో. పొడి ఏంటిది? అది నువ్వుల పొడి, గొజ్జు గుల్సు, స్వీట్. ఇక మనం భక్షణాలు తర్వాత చేద్దామని. మాట్లాడేసరికి సమయం ఏంటో
ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే అమ్మ వాళ్ళు కూడా వచ్చారు. అమ్మ వాళ్ళు వచ్చేసరికి 11:30 ఏమో అయింది. సో ఇంకా మేమైతే ఇంకా అందరికీ షార్ అనేది పంచిపెట్టాలి కదా. నేను ఏమేమి తీసుకొచ్చిన పసుపు, కుంకుమ, తెల్లపిండి, పచ్చపిండి ఇవన్నీ పొట్లాలు అయితే కట్టేసి పెడుతున్నాం అన్నమాట మేము. ఇంకా అత్తయ్య వాళ్ళు ఇంకా వాళ్ళందరూ వచ్చారనమాట. వరంగల్ బాబాయ్ వాళ్ళగిన ఇక పిన్ని వాళ్ళు, అలాగే ఇంకా గోదావరి కని మా అత్తయ్య వాళ్ళ చెల్లె వాళ్ళందరూ వచ్చారు. వదిన వాళ్ళందరూ ఇంకా వంట చేస్తున్నారు. ఇంకా మేమైతే ఇలా పొట్లాలు అయితే కడుతున్నాము అందరికీ ఊర్లో ఇవ్వనీకి. అలాగే అమ్మ వాళ్ళు వెళ్ళేటప్పుడు కూడా అటు వాళ్ళకి ఇచ్చే వాళ్ళందరికీ తీసుకెళ్తారు కదా. సో చాలా ఒక 30-50 వరకు అన్ని కుంకుమ 50 ప్యాకెట్స్, పసుపు 50 ప్యాకెట్స్, అలాగే ఒకటి సకినం, ఒకటి గరిజె, అలాగే కుడకలు 2 అన్నమాట అందరికీ. అలాగే 7, 8, 9, 10, 11, 12 అదొక్కడ పెట్టేసేయ. అవన్నీ పక్కన పెడతా, అత్తయ్య మళ్ళీ పెడుతుంది. ఎలా నువ్వు పెట్టేసి తమలపాకులు 2 పెట్టేసి చింపేసేయది అంతే ఒకటి. బ్యాంగిల్స్ పెట్టుకునేది కదమ్మా, 2 డజన్లు పడతాయి అలా. ఇక అయ్యే ఉన్నాయిరా వాటర్ ఉన్నాయి ఇక్కడ బాటిల్ ఉన్నాయి. తెస్తా తెస్తా నేను తెస్తా రండి. దీప్తి లేదు ఏం ఆడుండొచ్చు. ఇస్తా పెడతాను. ఒంగు ఇంక ఇక్కడైతే చూసారు కదా గిఫ్ట్స్ తీసుకొచ్చాం కదా, అవి అందరికి ఇచ్చాము. అలాగే షారే కూడా అనమాట, మా వదినే వెళ్ళిపోతుంది అందుకే ఇంకా తనకి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇంకా అమ్మ వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. చాలా దూరం వెళ్ళాలి కదా, ఒక 5 అవర్స్ వరకు జర్నీ ఉంటుంది. మళ్ళీ తమ్ముని వాళ్ళు మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోవాలి, అందుకే ఇంకా వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ టైం వచ్చేసి 3:30 అవుతుంది టైము. లేట్ అయిపోయింది, వాళ్ళని చేసి బయలుదేరదాం అనేసి అనుకున్నారు. ఇక టైము లేట్ అయిపోయింది, వాడు ఆగనే ఆగట్లేడు అసలు తమ్ముడు. పదండి పదండి అంటున్నాడు. టైము మనం అనుకున్నట్టు కాదు కదా, ఒక్కోసారి లేట్ అవుతుంది. హడావిడి పెడితే వెళ్ళండి, ఫంక్షన్ అంటే కొంచెం అటు ఇటు అవుతూ ఉంటుంది. మాదే అనమాట అమ్మ వాళ్ళదే కార్ అనేది, ఇంకా అదే తీసుకొచ్చారు. తమ్ముడు డ్రైవింగ్, పెద్దమ్మ, నాన్న, అలాగే అమ్మ, మా బ్రదర్ వచ్చారనమాట. అంతే 4 పడతారు కదా, డ్రైవర్ అంటే షీ సారీ తమ్ముడు తోలుతాడు, పక్కన ఇంకొకరు, వెనుకకు ఇద్దరు అనమాట. ఇంకా వెనుకకు 3 కూర్చోవడం అనమాట. ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోతున్నారు. మాలిపోకపోతే చాలా ఏడ్చిందండి, వాళ్ళ అత్తను వదిలేసి రానా అంటే అంటుంది. మాలిక్కి వచ్చిందంటే కదమే ఆమెతోటే ఉంటా అనేసి అని అంటది, అస్సలే రాదు. చాలా ఏడ్చింది. ఇంకా మన లోపలికి వెయ్యి చెప్పులు వేసి చెప్పులు వేసుకుని రా, వాళ్ళు అవుతారులే అనేసి అన్నాను. చెప్పులు వేసుకొచ్చేసరికి ఇంకా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. చాలా ఏడ్చింది కాసేపటి వరకు పాపం.
వెళ్ళే వాళ్ళందరికీ ఇచ్చేసాను కదా. ఫస్ట్ అయితే ఇంకా వెళ్ళిపోయారు చాలామంది, మీకు అప్పుడు చూపించలేదు నేను. ఇంకా ఈ పిండి వాళ్ళు అయితే రేపు మ్యారేజ్ ఉంది, సో ఇంకా వాళ్ళకి ఇంక ఇక్కడే ఉంటారనమాట నైట్. ఇంకా లాస్ట్కి ఇంకా వీళ్ళకి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంకా కొంచెం వీడియో దివాలని ఎట్లయినా తీయలేదు కదా, కుదరలేదు. ఇప్పుడు వీళ్ళని తీయనేసి అంటే తీస్తున్నాడు అనమాట మా ఆయన. ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయామండి. టైం అయితే 6 అవుతుంది, కారే కదా అన్నట్టుగా లేట్ అయిపోయింది. యాక్చువల్గా బస్సు వేరే వెహికల్స్ మాట్లాడుకొని వెళ్దాం అనేసి అనుకున్నాము సిద్దిపేట వరకు, కానీ దొరకలేదు అది. ఇంకా మేమే డైరెక్ట్ కారు మాట్లాడుకొని రామాయణపేట వరకు అయితే వెళ్తున్నాం అనమాట. ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఓకేనా, బాయ్.